ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. పార్లమెంటు నిరవధిక వాయిదా పడినప్పటి నుంచి ఎంపీలు దీక్షకు పూనుకున్నారు. మధ్యలో గాలివాన అంతరాయం కలిగించినా ఎంపీలు మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఎంపీలను డాక్టర్లు పరీక్షించారు. ఎంపీల దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ లైవ్లో అందిస్తారు. ఓకే, నా వాయిస్ నాకే వస్తుంది, ఒకసారి చూసుకోండి, అది డిస్టర్బెన్స్. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీల దీక్ష ఇండిఫినిట్ హంగర్ స్ట్రైక్ కొనసాగుతుంది. రెండో రోజు చూస్తున్నాం మనం ఇక్కడ ఎంపీలు అందరూ కూడా లోక్సభ ఎంపీలు వారు దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మేకపాటి రాజమోహన్ రెడ్డికి కొద్దిగా అస్వస్థత కావడం కారణంగా ఈరోజు దీక్షకు సంబంధించిన సందర్భంలోనే డాక్టర్లు, ఆర్ఎంఎల్కి సంబంధించిన రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వైద్యులు చికిత్స చేయడం జరిగింది. మనతో మేకపాటి గారు ఉన్నారు, అంతా మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న నుంచి మీరు దీక్ష కూర్చున్నారు, డాక్టర్లు కూడా మీకు చికిత్స చేశారు, మీరు ఇంకా దీక్షను కొనసాగించేందుకున్నారా? కొనసాగిస్తాం బాబు, బాగానే ఉన్నాం కదా. రాత్రి కొంచెం హెడేక్ వచ్చింది, వామిటింగ్ జరిగింది, మంచినీళ్ళు తాగితే నీళ్ళు వామిటింగ్, అదర్వైజ్ ఐఎమ్ ఆల్ రైట్. బీపీ టాబ్లెట్ వేసుకోమని చెప్పాడు, వేసుకుంటున్నాను. మీరు పార్లమెంట్లో దీక్షలు చేశారు, పార్లమెంట్లో కూడా ఆందోళన కొనసాగించారు, మరోవైపు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఇచ్చారు, కానీ ఒక ఫలితం లేదు. ఈరోజు రాజీనామాలు చేసి ఇక్కడికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం మీ దీక్షలపైన ఏమైనా స్పందిస్తుందని మీరు భావిస్తున్నారు? ఆ రకంగా ఏమైనా ఉండబోతున్నా చూద్దాం బాబు, వాళ్ళకి ఏమైనా దయగలుగుతుందేమో. మనకు కూడా మంచి రోజులు వస్తాయి నాయన, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతో కూడా వీళ్ళకి అవసరాలు వస్తాయి. పోయిన తడవలాగా అబ్సల్యూట్ మెజార్టీ ఎవరికి రాదు, తప్పనిసరిగా మన పార్లమెంట్ సభ్యులతో కూడా మనం కూడా కీప్ రోల్ ప్లే చేసే అవకాశం వస్తుంది దేవుడి దయ వల్ల. తప్పనిసరిగా ప్రజల క్షేమం కొరకు అన్నీ మనకు చెప్పినయే, మాకేమో గొంతెమ్మ కోరికలు కాదు, వేరే కార్యక్రమాలు మనకు ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయండి అని చేయించి మేము తప్పనిసరిగా సాధిస్తామనే ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. మీరు నిన్న ఇక్కడ నిర్హార దీక్షకు సిద్ధమైనటువంటి పరిస్థితిలోనే తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు వేదికగా కూడా వాళ్ళ ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి లోక్సభలో ఏ రకంగా సార్? ఒకవైపు టీడీపీ, ఒకవైపు మీరు వైసీపీ చేస్తున్న ఒక స్పందన లేకపోవడం. టీడీపీ ఇప్పుడే కదా మన 16వ తేదీ కదా ఎంటర్ అయ్యారు ఈ రంగంలో, ఎన్డీఏ నుంచి వైదొలిగి 16వ తేదీ ఉదయం 9:30 ఏమో వైదొలిగినారు, అప్పుడే వెంబడే నోటీస్ ఇచ్చారు వాళ్ళు. అంతకుముందంతా బాగానే ఉన్నారు, కాపురాలు చేసుకున్నారు కదా, సంసారాలు చేసుకున్నారు ఆడాయేడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి వాళ్ళు కాకమ్మ కథలు ఈ కబుర్లు చెప్తే ఎట్లా బాబు? అందువల్ల చాలా అన్యాయం అండి. నరేంద్ర మోడీ గారు చేసింది అన్యాయమే, చంద్రబాబు గారు చేసింది అన్యాయమే. ఇంత అన్యాయం రాష్ట్ర ప్రజలకు చేయడం పరమ అన్యాయం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తప్పు చేశారండి? 5 కోట్ల మంది ప్రజలు ఏం తప్పు చేశారు కనుక మీరు చెప్పిన వాగ్దానాలను కూడా నెరవేర్చకపోతే ఎట్లా అండి బాబు? అది చాలా అన్యాయము. కానీ మనకు మంచి రోజులు వస్తాయి, మనం అన్ని సాధించుకునే రోజు కూడా వస్తుందనేది నా గాఢమైన విశ్వాసం. అఖిలపక్ష సమావేశాన్ని మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు, ఏమంటారు సార్? మీ పార్టీ ఆ సమావేశానికి ఒక ముఖ్యమంత్రిగా నేను పిలుస్తున్నా, టీడీపీ అధ్యక్షుడుగా కాదని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. అవును, చాలా నిజాయితీపరుడు, చాలా మనిషి చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన పిలిచేది ఎందుకంటే ఢిల్లీలో ఏం జరిగిందో చెప్తాడట.
ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పడానికి, ఏం జరిగింది అందరికీ తెలుసు. ఆయన ఇన్ని రోజులు వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఉండి ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద నెప వేసి ఆయన అఖిలపక్షం ఈ రోజే జ్ఞాపకం వస్తుందా? ఇంకో ముందు ముందు రాదా? అసలు అది కాదు అఖిలపక్షం అనడానికి, నీకు ఎలా నైతిక విలువలు ఉన్నాయి? అక్కడ నువ్వు ఇప్పుడు నడిపే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకొని 23 మంది ఎమ్మెల్యేలు 3-4 మంత్రులు చేసి తర్వాత 3 ఎంపీలు తీసుకొని, ఏడు కూడా ఆయనతో పాటు కూర్చున్నారు. ఒక లేడీ ఎంపీ ఆయనతో పాటు ఆడు కూర్చున్నారు చంద్రబాబు గారితో. నీకు ఏమి నైతిక విలువలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నావని అఖిలపక్ష సమావేశానికి ఈరోజు తగుదునమ్మా అంటూ మమ్మల్ని పిలవడం ఏంది? అందరూ వామపక్షాలు కూడా బాయ్కాట్ చేశాయి కదా, మీ అందువల్ల మిమ్మల్ని ఎవ్వరూ నమ్మడం లేదు చంద్రబాబు గారు. ఎందుకండి ఈ అన్యాయ పరిస్థితులు? మీరు ఇంతకాలం ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేశారు, 7-5 సంవత్సరాలు చేస్తున్నారు. మీరు మీ మీద నమ్మకమే లేకపోతే, మీ స్ట్రాటజీలతో మొన్న ఏదో 560,000 ఓట్లతోటి గెలుచుకున్నారు, ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. అది కూడా ఎవరు? మీరు. ఆ రోజు మోడీ గారి హవా బ్రహ్మాండంగా ఉన్నందువల్ల ఆయన హవా ఆయన తోటి 500,000 మా నా పార్టీ బై ఎలక్షన్ 5,45,000 మీకు మొన్న డిఫరెన్స్ అంతా 5,60,000. మీరు ఏదో అదృష్టం ఏం కాదు. ఇక్కడ నుంచి